నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా చిలకడదుంపలో దుంపలో చాలా పోషక విలువలు ఉంటాయని దుంపల్లోకి తీయగా ఉన్నా కూడా చాలా మంచిది చాలా పోషకాలు ఉంటాయని మీరు చెప్పారు మరి చిలకడదుంప దుంప ఆకులతో కూడా వంట చేసుకోవచ్చు అని దానిలో కూడా చాలా పోషక ఉన్నాయని చెప్తున్నారు ఏంటండి దుంపలోనే ఉన్నాయంటే ఆ దుంపనిచ్చే చెట్టులోనూ ఆకుల్లో ఎన్ని ఉంటాయి ఆలోచించుకోండి అమ్మా దీంట్లో అన్నీ వచ్చాయంటే మరి తల్లిలో ఎన్ని ఉండాలి ఇంకా అవును చిలకడు దుంప ఆకులు పూర్వం రోజుల నుంచి వంటలకు ఆకుకూరలాగా వాడేవారు చిన్న చిలగడ దుంపలు ఉంటాయి కదమ్మా వాటిని కనుక నేలలో గుచ్చుతాయి చక్కగా పిలకలు వస్తాయి మంచిగా తీగ పాకుతుంది తేగలు పాకి కడుపు కనుపుల దగ్గర అక్కడ వేళ్ళు వచ్చేస్తాయి నిదానంగా మళ్ళీ దుంపలు అక్కడక్కడ పడుతుంటాయి దుంపలు మనకు కోసుకోవడానికి మనకు వస్తాయి ఆకులు కూడా బాగా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆకులు గెలుతుంటే మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తాయి కాడకి ఈ రోజులు అందరూ మిద్దె మీద తోటలు పెంచుకుంటున్నారు కదా అందుకని పెద్ద తొట్టిలో పట్టేసేసి వేసేసి చీలగడదుంపలు కన్నా గుచ్చారంటే మంచిగా తీగలు పాకుతాయి ఆ తీగలకు వచ్చే ఆకుల్ని మనం చక్కగా కోసుకుని ఇట్లా వండుకోవచ్చు అనమాట మరి అలాంటిది ఇంత శ్రమ మేము ఎక్కడ చేస్తాం చీలగడదుంపలు తెచ్చి వాటిని నాటి తీగలు వచ్చేదా కాగి మళ్ళీ ఆకులు వచ్చాక కోసుకు తిని ఈ శ్రమంత ఎందుకు ఏదో కాకుకూరు తింటే పోలేదా అనుకుంటారు మరి చెలగడదం ఆకుల విశేషత ఏంటి అందరూ మెద్ది మీద చెల్లగడదుంపలు నేల ఉన్నవారు నేల మీద చిల్లగడదుంపలు పాతేస్తారు ఇక అయితే డాక్టర్ గారు మరి ఆకుల్లో ఎలాంటి విశేషత ఉంటుంది అలాగే ఎలాంటి విటమిన్స్ అవి ఉంటాయో చెప్తారా వంద గ్రాముల చిలగడదం ఆకుల్లో శక్తి నలభై రెండు కిలో క్యాలరీలు పిండి పదార్థాలు తొమ్మిది గ్రాములు మాంసకృతులు రెండున్నర గ్రాములు కొవ్వులు పాయింట్ వన్ గ్రామ్ అంటే లేనట్టు లెక్కే పీచు పదార్థాలు ఐదు పాయింట్ మూడు గ్రాములు ఇవన్నీ స్థూల పోషకాలు ఇప్పుడు సూక్ష్మ పోషకాలు చూద్దామండి పొటాషియం ఐదు వందల ఎనిమిది మిల్లీ గ్రాములు చాలా ఎక్కువ ఉంది ఇది మనకి విటమిన్ సి లెవెన్ మిల్లీ గ్రామ్స్ అలాగే ల్యూటిన్ మరియు జియోగ్జాంతిన్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో అన్నమాట పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై మైక్రోగ్రాములు ఈ రెండు కలిపి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ సూక్ష్మ పోషకాలు అయితే డాక్టర్ గారు మరి చిలకడదుంప ఆకుల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో చెప్పారు అలాగే పొటాషియం అన్నది ఎక్కువ శాతం కావాలంటే కనుక ఈ ఆకులు తినాలి అని మాకు అర్థమైంది మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలకి చిలకడుంపలను ఉపయోగించుకోవచ్చు అంటారు ఈ రోజుల్లో హార్ట్ బ్లాక్స్ వచ్చి చాలా మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ బ్లాక్స్ రావటానికి కొలెస్ట్రాల్ పేరుకోవటము కొవ్వు పేరుకోవటము ప్లేట్లెట్స్ పేరుకోవటము ఇలాంటివన్నీ కారణాలు ఓకే ముఖ్యంగా ప్లేట్లెట్స్ కూడా రక్తనాళాల గుండె రక్తనాళాల గోడ లోపల కూడా పేరుకుపోయి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేటట్టు చేస్తాయి అనమాట ఈ చెలగడం పాకుల్లో ఉండే పాలిఫినాల్స్ మరియు విటమిన్ కే యాంటీ గా ఉపయోగపడ రక్తం గడ్డగట్టకుండా ఉపయోగపడుతుందనమాట అందుకని ప్లేట్లెట్ ఫార్మేషన్ని గుండె రక్తనాళ లోపల కరోనరీ ఆర్ట్రీస్లు పేరుకోకుండా రక్షించడానికి చెలగడదం పాకులు బాగా ఉపయోగపడుతున్నాయి తద్వారా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని మొట్టమొదటి బెనిఫిట్ అని చెప్పొచ్చు అంటే ఈ రోజులు ఎక్కువ మందికి ఈ ప్లేట్లెట్స్ లాంటివి గడ్డగట్టేసింది అనుకోండి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి హార్ట్లో పేరుకుపోతే హార్ట్ స్ట్రోక్ ఇలాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా రక్షించటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక రెండవ లాభం తీసుకుంటే ఇందులో ఉన్న ఫైబర్ మరియు సైడ్ వల్ల ప్రేగుల్లో కోలన్ క్యాన్సర్ రాకుండా రక్షించటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని రెండు వేల పద్నాలుగులో యుఎస్ఏ వారు నిరూపించారనమాట అంటే ఈ చెలగడదం పాకులను బాగా తింటే మూడవ రకంగా ఎక్కువగా వచ్చేది కోలన్ క్యాన్సర్ ఈ కోలన్ క్యాన్సర్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చే అవకాశాలని తగ్గించేస్తుంది చెలగడదం పాకులని అమెరికా వారు నిరూపించారు ఓకే ఇంతకు ముందు చెప్పిన హార్ట్ అటాక్స్ రాకుండా ప్లేట్లెట్స్ పేర్కోకుండా అనేది వియత్నాం వారు పరిశోధన చేశారనమాట ఇక మూడవ లాభం తీసుకుంటే సైమోన్ వన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ చెలగడుదం పాకుల్లో స్పెషల్గా ఉంటుందట ఇది ఈకోలి లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాల్ని స్టెఫిలోకోకస్ అనే బ్యాక్టీరియాల్ని సమూలంగా నాశనం చేయడానికి చంపేయటానికి అద్భుతంగా యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లా చిలగడదం పాకలు ఉపయోగపడతాయట అంటే ఈ స్టెఫిలోకోకస్ ఈకోలియా లాంటి బ్యాక్టీరియాల వల్ల డయోరియా వచ్చి ఐదు పది మోషన్స్ లూజ్గా అయిపోయి బాడీ వీక్ అయిపోతుంది సరే దానికి కారణం అనమాట ఇది అలాంటి బ్యాక్టీరియాలను చంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ చిల్లకడుతం పాకుల్లో ఉన్న ఇరవై నాలుగు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలని వాటిలో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ అవ్వకుండా కాపాడి డిఎన్ఏ మాడిఫై చెందకుండా రక్షించి అంటే జబ్బుల బారిన పడకుండా లేకపోతే క్యాన్సర్ కణాలుగా డిఎన్ఏ డ్యామేజ్ అయితే మారిపోతాయి అలా మారకుండా రక్షించడానికి ఈ ట్వంటీ ఫోర్ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనమాట అలాగే ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే ఫ్యాట్ అనేది త్వరగా ఆక్సిడైజ్ అయ్యి చెడిపోకుండా ఈ ఫ్యాట్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా ఆక్సిడైజ్ చెందకుండా రక్షించడానికి చిలకడదం ఆకులు బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని చాలామందిలో ఫ్యాటీ బ్లాక్లు వచ్చండి హార్ట్ అటాకు బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి వాటి నుంచి రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అలాగే చెలగడదం పాకుల్లో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఈ లివర్లో ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ విడుదలను పెంచి వాటి ద్వారా లివర్ సెల్స్ని రక్షించటానికి లివర్ సెల్స్ డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడే కుఫర్ సెల్స్ని బాగా మెరుగ్గా చేయటానికి అలాగే దీనితో పాటు లివర్ సెల్స్ యొక్క రక్షణకి ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షించటానికి లివర్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడటానికి ఉపయోగపడే మ్యాక్రోఫేస్ కణాల యొక్క రక్షణకి ఇది బాగా ఉపయోగపడుతుందని క్లియర్గా వాళ్ళు పరిశోధనలో నిరూపించారనమాట అలాగే లివర్ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ చిలగడదం పాకలు వండి తింటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లెవనాయిడ్స్ ఈ కొన్ని కెమికల్స్ ఇవన్నీ కూడా లివర్ సెల్స్ హెల్దీగా తయారై వాటి లైఫ్ని పెంచడానికి ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఇన్ని లాభాలు చిలకడదుంప ఆకుల్ని మనం వండి తింటే చక్కగా వచ్చే అవకాశం ఉన్నది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా చిలకడదుంప వండుకునే విషయం అయితే మా అందరికీ తెలుసు కానీ చిలకడదుంప ఆకుల్ని ఆహారంగా ఎలా వండుకుంటే బాగుంటుందో కూడా చెప్తారా అలాగే చెప్తానమ్మా ఈ చిలకడదుంప ఆకుల్ని ఇతర ఆకుకూరలు వండుకున్నట్టుగానే మనం పప్పులో వేసి వండుకోవచ్చు ఇతర ఆకుకూరలతో కలిపి చిలగుడదం ఆకులు కాంబినేషన్లో వండుకోవచ్చు చిలగడుదం పాకుల్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కొన్ని వెజిటబుల్ కర్రీస్ ఉండేటప్పుడు పాలకూర కట్ చేసి ఎట్లా వేస్తామో అట్లాగే ఈ ఆకును కూడా వేసి వండుకోవచ్చు అండి సామాన్యంగా అన్ని ఆకుల వల్ల చిలకడదుంప ఆకును కూడా పండించుకునే దొడ్లో ఇట్లా వాడుకుంటే మంచిది విన్నారు కదండి మరి చిలకడదుంప ఆకుల్లో ఎన్నో పోషలు ఉన్నాయి అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో తోడ్పాటును అందిస్తాయి కాబట్టి ప్రకృతి అనేది మనందరికీ ఆరోగ్యకరంగా పనిచేస్తుంది మరి అందుకే ఈ చిలకడదుంప ఆకుల్ని ఈసారి నుంచి డాక్టర్ గారు చెప్పినట్టుగా మీ మిద్ద మీద పెంచుకోవడానికి ప్రయత్నించండి వండి తినడానికి కూడా ప్రయత్నించి చూడండి